పాటతో పాటు ఇంకొక చర్చ కూడా జరుగుతుంది చిహ్నాల మార్పుకి సంబంధించి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు నిజానికి ఒక రాష్ట్రం ఏర్పడి ఒక లోగోను ఆమోదించుకొని ఒక రాజముద్రలాగా 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ చిహ్నాన్ని ఆమోదించడం, ఆ చిహ్నాన్ని మార్చడం అనేటువంటిది అసలు జరగకూడదు. నంబర్ 1, ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు ఏ చిహ్నం ఉండాలని రాజ్యాంగంలో ఏదైతే రాసుకున్నామో అదే చిహ్నం భారతదేశానికి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. దాన్ని ఎవరు, బీజేపీ వచ్చింది, ఇంకోరు వచ్చింది, ఇంకోది వచ్చింది. బీజేపీ వచ్చి ఆ చిహ్నాన్ని, ఆ గుర్తుని, ఆ మూడు సింహాలని నవ్వుకుంటూ ఉండే సింహాలాగా పెడతాము పార్లమెంటు మీద అన్నప్పుడు కూడా దేశం ముక్త కంఠంతో వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా చిహ్నాలను మార్చాల్సినటువంటి అవసరం లేదు. అసలు చిహ్నాలు మార్చాలనే ఆలోచన ఎవరు ఇచ్చినారు కూడా నాకు తెలియడం లేదు. బహుశా రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో నా ముద్రలు ఉండాలి, నా జేజేహే అంటే రేవంత్ రెడ్డి పెట్టినాడు, అట్లే లోగో అంటే రేవంత్ రెడ్డి డిజైన్ చేయించినాడు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం. రేపు ఇంకోళ్ళు వచ్చిన తర్వాత ఈ విగ్రహం కాదు, ఈ ముద్ర ఇట్లుండకూడదు, దళితులది ఉండాలని అంటాడు. ఇంకోళ్ళు వచ్చి చాకలాయిల మీద ఉండాలంటాడు. ఇంకోళ్ళు కుమ్మరి అంజయ్యది ఉండాలని అంటాడు. అంటే నిజానికి ఎనీ ఎంబ్లమ్, ఎనీ లోగో అంటాం కదా, ఒక స్టేట్ ఎంబ్లమ్ అనేటువంటిది ఫ్యూచరిస్టిక్ ఉండాలి. నేను అది కూడా చెప్పగలుగుతాను. ఎందుకో మన వారసత్వాన్ని చాటుకోవడం కోసమో లేదా గంగా జమున తాజీబ్ అనే ఉద్దేశంతోటో సామరస్యానికి చిహ్నమనో లేదా కారణం ఏదైనప్పటికీ మనం ఒక చిహ్నాన్ని ఏర్పాటుకున్నాం. అంటే అప్పుడే ఫ్యూచరిస్టిక్గా ప్రోగ్రెసివ్గా ఒక చిహ్నాన్ని డిజైన్ చేయించుకొని ఉండి ఉంటే మీరు ఎక్కడైనా చూడండి, ఒక విష్ఫుల్గా ఒక ఒక బెస్ట్ విష్ లాగా ఉంటుంది చిహ్నం. ఆంధ్రప్రదేశ్ చిహ్నంలో ఒక కలశం, ఆ కలశం ఎవరిది? కలశం అంటే ఒక పవిత్రతకి, ప్రాస్పారిటీకి చిహ్నం. కానీ దళితులో, బీసీలో, ఎస్టీలో, ఎస్సీలో వాడు కలశం అంటే బ్రాహ్మణికలు అని కూడా అనొచ్చు. అసలు దేవుడి చిహ్నం ఎందుకు పెట్టాలని కూడా అనొచ్చు. కలశంకు బదులు కల్లుకుండ పెట్టాలనొచ్చు ఎవడైనా, లేకపోతే వాడు బోనం పెట్టాలనొచ్చు. ఇవన్నీ జరిగినాయి చర్చలు. ఎందుకు కలశం ఉండాలి అనే వాదన పెట్టినామనుకోండి, ఇంకోటి వచ్చి అసలు మూడు సింహాలు ఎందుకు ఉండాలి, 5 సింహాలు ఎందుకు ఉండకూడదు, ఇదంతా ఒక అన్నెసెసరీ ఎక్సర్సైజ్ అన్న నా అభిప్రాయం. చిహ్నాన్ని చూసినంత మాత్రాన మన జీవితాలు బాగుపడవు. చిహ్నాన్ని బట్టి మన ప్రోగ్రెస్ ఉండదు. స్టేట్కి సంబంధించి చిహ్నం అసలు ప్రోగ్రెస్ని రిఫ్లెక్టే చేయదు. చిహ్నం అనేది ప్రోగ్రెస్ని రిఫ్లెక్టే చేయదు. చిహ్నము ఒక స్ఫూర్తిలాగా ఉండాలి నా దృష్టిలో. యథాతథంగా మన ఎంబ్లెమ్ ఏదైతుందో దాన్ని కాపాడుకొని అమరవీరుల స్థూపాన్ని పెట్టడం కాదు, మీరు విమర్శిస్తున్నట్టు అమరుల కుటుంబాలను మీరు ఆదుకోండి. వాళ్ళకు మీరు మీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి 2 ఎకరాల భూమో, ఇంటి స్థలమో, 10 లక్షలో, 20 లక్షలు మీరు చెప్పినారు కదా అమరుల స్ఫూర్తి ఇది చేస్తామని. అది చేయండి రేవంత్ రెడ్డి గారిని అమరుల కుటుంబాలే కాదు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గుర్తుపెట్టుకోండి.